వెల్కమ్ టు టీ10 స్పెషల్ స్టోరీ. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ వాస్తవమేనా? హఠాత్తుగా బీజేపీ అభ్యర్థిగా బీసీ సామాజిక తరగతికి చెందిన నేతను తెరపైకి తీసుకురావడం వెనుక ఉన్న కారణం ఏంటి అనే దానిపై టీ10 స్పెషల్ స్టోరీ. హుజూర్నగర్ ఉప ఎన్నిక రాజకీయాలు రోజు రోజుకు హాట్ గా మారుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి సైదిరెడ్డి బరిలో దిగగా కాంగ్రెస్ పార్టీ పద్మావతి రెడ్డిని రంగంలోకి దించింది. ఇదిలా ఉండగా బీసీ కార్డు పేరిట బీజేపీ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టేందుకే అన్నట్లు ఓ బీసీ తరగతికి చెందిన డాక్టర్ రామారావును తమ అభ్యర్థిగా నిలిపింది. తద్వారా వామపక్షాలు, ఇతర ప్రజాసంఘాల తరపున నిలిపే బీసీ అభ్యర్థికి పడే ఓట్లు చీలేందుకే ఈ ఎత్తుగడాట. దాంతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించకపోయినా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన బీసీ ఇతర సామాజిక తరగతుల ఓట్లు చీల్చడం తేలిక. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపు అనివార్యం కానుంది. ఈ అంచనాలతోనే బీజేపీ ఇంతకుముందు శ్రీకళారెడ్డి పేరును తెరపైకి తెచ్చినట్లే తెచ్చి మళ్లీ హఠాత్తుగా రామారావును అభ్యర్థిగా మార్చిందట. దాంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతుల నుంచి బరిలోకి దిగాలని ఆలోచన చేసేవారిని వెనక్కి నెట్టే ప్రయత్నం కూడా బీజేపీ ఎత్తుగడలో దాగి ఉందట. ఎలాగో బీజేపీ అక్కడ ఇప్పటికిప్పుడు గెలుపొందడం కష్టం కాబట్టి బీసీని బరిలోకి దించి అధికార టీఆర్ఎస్ కు సహాయం చేస్తూ బీసీలను వంచన చేసిందని రాజకీయ విశ్లేషకులు బీజేపీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇప్పటికే హుజూర్నగర్ స్థానానికి గాను 9 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 30 వరకు నామినేషన్ కు అవకాశం ఉంది. మరి ఆలోపు ఇంకా ఎంతమంది బరిలో దిగనుంది వేచి చూడాలి. మరి ఇక ఇప్పటికే టీఆర్ఎస్ అధికార దర్పంతో పాటు క్యాంపెయిన్ కోసం ఒక్కో గ్రామానికి 5 గురికి చొప్పున 700 మంది నాయకులకు ఉప ఎన్నికల బాధ్యత అప్పగించింది. వీరికి దిశానిర్దేశం చేసేటందుకు మరో 80 మంది పనిచేయనున్నారట. మొత్తంగా అధికార పార్టీ టీఆర్ఎస్ ఎలాగైనా ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలనే తలంపుతో కుదిరినంత వరకు ఇతర పార్టీల అభ్యర్థులతోనూ లోపాయికర ఒప్పందాలకు ప్లాన్ చేస్తుందట. మరి చివరకు ప్రజలు ఇచ్చే అంతిమ తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇది ఇవాళ టీ10 స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.